అందరికీ నమస్కారం. ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసిన మోసం గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. గతంలో కూడా మాట్లాడుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని ఎన్నికల హామీలో ప్రకటించారు. అలాగే పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి రైతుకి 12,500 వేస్తాను అని చెప్పేసి అని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీని అమలు చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కూడా కలిపి 12,500 ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారు గతంలో. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకా 1,000 రూపాయలు పెంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 7,500 కలిపి 13,500 ఇస్తానని చెప్పేసి మళ్ళీ ప్రకటన చేశారు. ఇక్కడ ఆయన ఎంతైనా ఏమన్నామండి, ప్రతి రైతుకి రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీ 12,500 ఆయన ఇస్తుంది, 7,500 అంటే 5,000 రూపాయలు ప్రతి రైతుకి ఆయన మోసం చేశారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ యోజన పథకం వేరు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా వేరు. రెండు వేర్వేరు పథకాలు అవి, దాని దీనికి సంబంధమే లేదు. కేంద్రం ఇచ్చేది పథకం ఏమైతే ఉందో 3 రోజులు 6,000 రూపాయలు వేస్తారు రైతుల అకౌంట్లోకి. అది ఎన్నికల ముందు కూడా ఆ పథకం ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా కలుపుకుని వేస్తాను అంటే బాగుండేది, హామీ చాలా స్పష్టంగా ఉండేది రైతులకి. మరి ఆయన అలా చెప్పకుండా నేను ఇస్తానని చెప్పేసి ఈ రోజు నాడు 12,500 అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు 7,500 ఇస్తున్నారు, 5,000 రూపాయలు అయితే పచ్చి మోసం చేశారు. దీని గురించి మనం ఈ మన వాదనలు కూడా అనవసరం, ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టోలో ఉంది, ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఎవిడెన్స్లు దొరికేసినాయి. ఆయన బుకాయించడానికి ఆస్కారం లేదు. మాట తప్పను మడమ తిప్పను జగన్మోహన్ రెడ్డి గారు క్యాప్షన్. ఈ రోజు నాడు మాట తప్పారు, మడమ తిప్పారు, స్పష్టంగా ఇక్కడ దొరికిపోయారు. ఇంకా ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మాట మాట్లాడకూడదు. ఇంక చాలా తిప్పారు, చాలా వాటికి మాట తిప్పారు, మడమ తిప్పారు, చాలా చాలా చేశారు చాలా పథకాలకి. ఇది కూడా ఒక పథకం. దానిలో నవరత్నాలు అని చెప్పారు, నవరత్నాలు రత్నం కాదు కదా, రంగురాయి కాదు, రంగురాయి కూడా కాదు, చివరికి పిచ్చివాయలు పిచ్చివాళ్ళు అయిపోయి ప్రతి రత్నం రాలిపోతుంది. ఈ రైతు భరోసా అనే రత్నం కూడా రాలిపోయింది ఈ రోజు నాడు. అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారు రైతులకి, ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసారు, విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ అని చెప్పారు, బంగారం రుణాలు మాఫీ అన్నారు. ఆయన ఏం చేశాడు మహానుభావుడు, 190 కండిషన్లు పెట్టి 5 ఎకరాలు ఉంటే గరిష్టంగా ఇస్తాను, కుటుంబంలో ఒకరికే ఇస్తాను, ఒక 30 ఏళ్ళ లోపు ఉంటే సింగిల్ సెటిల్మెంట్ చేస్తాను, లేకపోతే 30 ఏళ్ళు దాటితే 140 ఏమైతే అమౌంట్ ఉందో వాయిదా పద్ధతిలో చెల్లిస్తాను, వడ్డీ చేస్తానని చెప్పేసి ఆయన రకరకాలుగా ఆయన చేసే దాన్ని, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు నాటకాలు వచ్చినట్టుగా, ఒకటో పెడతా, రెండో పెడతా, మూడో పెడతా అని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. ఆఖరికి 2 విడతలు డబ్బులు ఇవ్వలేదు. సుమారు 8,000 కోట్ల రూపాయలు ఆయన పెండింగ్ పెట్టి దిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ 8,000 కోట్ల రూపాయలు రద్దు చేసేది, జీవో ఇచ్చేసి నేను కట్టను నాకు సంబంధం అని చెప్పారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని మోసం చేశారు. ఇప్పుడు కూడా రైతులను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి గారు రైతులను ఆదుకుంటే ఆ రోజు నాడు రైతు పక్షపాతిగా ముద్ర పడితే మీ తండ్రి గారి మీద, ఈ రోజు నాడు మీరు రైతు వంచకుడు అని ఈ రోజు నాడు మీరు మీ మీద ముద్ర వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ పథకానికి పెట్టిన పేరు వైఎస్ఆర్ అంట, వైఎస్ఆర్ రైతు భరోసా అంట. పక్కనేమో పిఎం కిసాన్ యోజన, దాని కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కలిపేశారు, దాన్ని పక్కన పెడితే వైఎస్ఆర్ అంట. మళ్ళీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ఆ మరుగుదొడ్లకి ఆ బ్యాండీ షాపులకి తప్ప అన్నిటికీ వైఎస్ఆర్ పేరే. ఏ పథకమైనా కానివ్వండి, వైఎస్ఆర్ అభయహస్తం, వైఎస్ఆర్ పింఛన్లు, వైఎస్ఆర్ మొన్న ఈ మధ్య కంటి వెలుగంట, ఏ పథకమైనా వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆ మరుగుదొడ్లును ఆ బ్యాండీ షాపులు బతికిపోయి అంతే మొత్తం మీద. ఇక అన్నిటికీ అదే పరిస్థితి. ఆ పక్కన చూడబోయే జగన్మోహన్ రెడ్డి పిఎం కిసాన్ యోజన ఎంత హుందాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలు ప్రధానమంత్రి పేరు పెడతాయి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి వ్యక్తులే. రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుని ఆ పేరుని మార్చేసుకుని మాయని చెప్పుకుంటే అందుకే చెప్పి ప్రధానమంత్రి అని పెడతారనమాట. స్పష్టంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ఎంత బాగుందో అది పెట్టొచ్చుగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం పెట్టొచ్చుగా,
రైతు భరోసాను పెట్టొచ్చుగా, లేదా ఒక మహనీయుడి పేరు పెట్టొచ్చు కదా, అల్లూరి రైతు భరోసా పథకం. ప్రతి పథకానికి మీ తండ్రి గారు పేరు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. పోనీ ఈ పథకానికి మీ కుటుంబం నుంచి ఒక అనా పైసా డబ్బులు ఇచ్చారా, ఇవ్వండి పోనీ. ఒక 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 100 కోట్లు ఇచ్చి ఈ పథకానికి 100 కోట్ల రూపాయలు మీరు ఇచ్చి ఇంట్లో డబ్బులు ఇచ్చి పెట్టడం తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి, మీ తండ్రి గారి పేరు మీద డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన పేరు పెట్టుకోవచ్చు. పోనీ మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాబట్టి పెట్టారంటే, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి, ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. మరి వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టవచ్చు కదా. అంటే మీ తండ్రి గారు మాత్రమే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారా? ఆయన ఒక్కడే, ఆయన ఆయన ఒక్కడికే కీర్తి ప్రతిష్ట ఉంది, మిగతా వాళ్ళకి లేదా? ఇప్పుడు ప్రాణత్యాగం చేసిన మన పొట్టి శ్రీరాములు గారు, అల్లూరి గారు బ్రిటిష్ వారి మీద పోరాడిన అల్లూరి గారు, ఎంతమంది మనకు సమయోధులు ఉన్నారు, ఎంతమంది మహనీయులు ఉన్నారు మన తెలుగు జాతిలో, ఎవ్వరు మీ పట్టరు. చెప్పే కదా, ఒక మరుగుదొడ్డికేనో ఆ బ్యాండీ షాపు, ఈ రెండు మిగిలిని మొత్తం పెట్టేశారు మీ తండ్రి గారి పేరుతో పథకాలు. పెట్టేసుకోండి ఇక రంగులు. ఆ రంగుల గురించి ఏం చెప్తాను బ్రదరు, ఎంత ఇదిగా ఉందంటే ఎవరు కూడా పక్కోడి సొమ్ముకి ఆశపడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సొమ్ముకి ఆశపడుతున్నారు. పార్టీ అనేది మీకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది కాదు, మీది పార్టీ అది. మీ పార్టీ రంగులు తీసుకెళ్లిపోయి ఈ రోజు నాడు ప్రభుత్వ భవనాలకు పులినేస్తున్నారు ఈ రోజు నాడు. మరి తప్పు కదా అది, అది మా ప్రజల సొమ్ము, అది మా ప్రజల సొమ్ము తీసుకెళ్లి మీ పార్టీ సోకులు ఏంటయా, ఈ పార్టీ జెండాలు రంగులు వేసుకోవడం ఏంటి? చాలా తప్పు అది మాత్రం. ఇది చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇవి చేసేయి. ఇంకా ఈ రైతు భరోసాలో మళ్ళీ ఇంకొక మోసం, పెద్ద మోసం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పారు, ఏమని చెప్పారు, సుమారుగా 85 లక్షల మంది రైతు కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ద్వారా అని చెప్పేసి 85 లక్షలు చెప్పారు. తీరా అమలు చేసే సమయం వచ్చినప్పటికి 40 లక్షలు వచ్చింది, కుదించేశారు. కటింగ్ 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 కటింగ్, ప్రతిదీ కటింగే. ఇటువంటి పథకాలు, ఇటువంటి కటింగులు, కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి, సగం డబ్బులు ఇస్తాము, ఇట్లాగే సగం ఇస్తాము, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలిపేస్తాము, ఇటువంటివి చెయ్యాలంటే మా జనసేన పార్టీ ఎన్నో హామీలు ఇచ్చేది, ఏమి ఇవ్వలేకైనా మాకు తెలియక ఇటువంటి ఏది మనకు గుంటనక్క తెలియదు ఎట్లా అంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ మించిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి గుంటనక్క తెలియదు ఎట్లా మాకు లేకైనా మా జనసేన అధినేతకు మాకును, మేము ఇచ్చేవాళ్ళం. కానీ ఇది మోసం అవుతుంది, ప్రజల్ని మోసం చేయడం అవుతుంది, పక్క 420 మోసం అవుతుంది ఇది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఇచ్చే మాటకి విలువ ఉండాలి, మన చెప్పే హామీకి విలువ ఉండాలి, మన మేనిఫెస్టోకి విలువ ఉండాలి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చి అమలు చేయలేదని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఓకే విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఈయన కూడా ఆయన మాటలను పయనిస్తూ ఒక్కొక్క హామీని ఇలా కటింగ్లు చేసుకుంటూ తొంగలు తొక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.